బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు తప్పకుండా కింద కామెంట్లో మెసేజ్ చేయండి. అందరికీ కూడా ముందుగా హ్యాపీ హోలీ అండి. ఈ వీడియో వచ్చేసి నేను సండే రోజు షూట్ చేస్తున్నాను. సండే రోజు 2:00 అలా లేచేశాను. ఎందుకు లేచాను, మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఇంత నైట్ ఈ పూరి ఎందుకు చేస్తున్నాను అనేది మీరు ఈ వ్లాగ్ అంతా కూడా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నేను లాస్ట్లో చెప్తాను మేము ఎక్కడికి వెళ్తున్నామనేది. సో నేనైతే ఇక్కడ 2:00 లేచానండి. లేచి ఫస్ట్గా నేను పూరి చేస్తున్నాను. పూరీకి కాంబినేషన్గా పల్లి టొమాటో చట్నీ చేశాను, బట్ ఆ వీడియో షూట్ చేయలేదండి, ఎందుకంటే లేట్ ఎక్కువగా అయిపోతుంది. 4:30 అలా ట్రైన్ ఉందన్నమాట. పూరీ చట్నీ చేసిన తర్వాత ఇంకా మేము స్నానం చేసేసి అప్పుడు పిల్లల్ని లేపాము. ఇంత పొద్దున్న ఎందుకులే అని చెప్పేసి 3:30 అలా పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రష్ చేపించేసి రెడీ చేశాను. వాళ్ళకి స్నానం అది ఏం చేపించలేదు, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది, మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు అంత పొద్దున ఎందుకులే అని చెప్పేసి వాళ్ళకైతే బ్రష్ చేపించేశాను. మేము ఇంకా స్నానం చేసేసి నెన్నెల నుంచి బెల్లంపల్లికి వెళ్ళిపోతున్నామన్నమాట, రైల్వే స్టేషన్కి. నెన్నెల నుంచి బెల్లంపల్లికి అయితే ఒక 1/2 అవర్ పడుతుందండి. బైక్ పైన అయితే ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, బట్ ఆటో తీసుకొని వెళ్ళాము. బెల్లంపల్లికి అయితే చేరుకున్నామన్నమాట. ఇప్పుడు వీడియోకి వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుందండి, ఎందుకంటే హోలీ కదా. పల్లెటూళ్ళలో అయితే హోలీకి ఒక 3-4 డేస్ ముందు పాటలు పాడుకుంటూ ఉంటారు. సో ఆ పాటలు అనేవి మీకు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక్కడ మేమైతే బెల్లంపల్లి స్టేషన్కి రీచ్ అయిపోయామండి. 4:00 బెల్లంపల్లికి వచ్చేసాము. 4:30 ట్రైన్ వచ్చిందనమాట, 1/2 అవర్ లేటు. సో ఇంకిక్కడ మేము ట్రైన్ ఎక్కేసి సికింద్రాబాద్ చేరుకునేసరికి మాకు 10:30 అలా అయిందనమాట. ఇది వచ్చేసి సికింద్రాబాద్ స్టేషను. ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. ఇక్కడ మేము ఒక దగ్గర నించుండిపోయామండి. తను వచ్చేసి పిల్లలకి ఏమైనా తీసుకొద్దామని చెప్పేసి బేకరీకి అయితే వెళ్ళాడు. మేము ఇక్కడ ఒక 10-15 మినిట్స్ అలా వెయిట్ చేశాము. చైతు నైసి ఇంతకుముందే లేచారు. ట్రైన్ జర్నీ అంతా కూడా పడుకుని మాట్లాడుకుంటూ అలా వచ్చేసామన్నమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగగానే మనకు పక్కనే బస్సులు ఉంటాయండి, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు బస్ ఎక్కి. బట్ ఇక్కడ అన్నయ్య కార్ తీసుకొని వచ్చాడు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వదినవల్లింటికి వెళ్ళడానికి ఒక 1/2 అవర్ పడుతుంది వెహికల్లో అయితే. బస్సులో వెళ్తే ఒక 1 అవర్ పైనే పడుతుందండి, ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి సండే ఆఫీసులు స్కూల్స్ అవన్నీ బంద్ ఉంటాయి కదా. సో మేము తొందరగా వెళ్ళిపోయామన్నమాట. అదే మామూలు డేస్లలో వస్తే మాత్రం చాలా రష్గా ఉంటుంది, చాలా టైం పడుతుంది వెళ్ళడానికి, ఎందుకంటే స్కూల్ టైము ఆఫీస్ టైము 9 to 10 అలాగే 4 to 5 ఇలా విపరీతంగా ఉంటుందన్నమాట రష్. స్టార్టింగ్లో అయితే చాలా చిరాకు వచ్చేసేది. 5 అవర్స్ ట్రైన్ జర్నీ చేయాలి, మళ్ళీ తర్వాత అక్కడి నుంచి 1 అవర్ బస్కి వెళ్ళాలి, ఇలా టైం పట్టేది. బట్ ఇంకా అలవాటు అయిపోయింది. హైదరాబాద్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 5 అవర్స్ పట్టాల్సిందే అని అర్థమైపోయిందనమాట. ఇంకా మనం చేసేది ఏం లేదు, సైలెంట్గా కూర్చొని వెళ్ళిపోవడమే. ఇంక ఇక్కడ మేమైతే బెటాలియన్కి వచ్చేసామండి, యూసఫ్ కూడా చెక్ పోస్ట్. ఇది వచ్చేసి వదిన వాళ్ళ ఇల్లు అన్నమాట. వచ్చే దారిలోనే నైసీని హాస్పిటల్లో చూపించామండి. నైసీకి స్కిన్ ప్రాబ్లం ఉంది. సో నైసీని అక్కడ చూపించేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చాము. మేము హైదరాబాద్ వచ్చింది నైసీ చెకప్ కోసం అనమాట. సో సడన్గా రావాల్సి వచ్చింది. మాకు ఏది కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈరోజు వెళ్ళాలి ఇలా ఉండాలి అనేది ఏది ఉండదన్నమాట, సడన్గా అయిపోతుంది. సో ఇంకా మేము సండే మార్నింగ్ బయలుదేరాం కదా, సో ఇంకా సండే రోజే హాస్పిటల్లో చూపించామండి. మండే వీక్ ఆఫ్ ఉంటుందంట, సండే అయితే సార్ ఉంటారని చెప్పారు. సో ఇంకా సండే రోజు సార్ని కన్సల్ట్ అయ్యి సార్తో మాట్లాడి ఇంటికి అయితే వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి 1:30 అలా అయిందనమాట. ఇంకా తినేసిన తర్వాత నైట్ అలా ఈవినింగ్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ అండి. బయటికి వెళ్ళాలంటే కారులో కూడా వెళ్ళొచ్చు, మేము ఎప్పుడు వచ్చినా కూడా కారులోనే వెళ్ళిపోతాము, బట్ ఎప్పుడు మెట్రో ఎక్కలేదండి. ఇది స్టార్ట్ అయిపోయి 2 ఇయర్స్ అవుతుందన్నమాట. లాస్ట్ 8 మంత్స్ బ్యాక్ కూడా స్టార్ట్ అయ్యి ఉంది, బట్ అప్పుడు టైం లేక ఎక్కలేదు. ఈసారి ఇంకా మెట్రో ఎక్కాలనిపించేసి టికెట్స్ అయితే తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ మెట్రో ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే 2-5 మినిట్స్లో, లేకపోతే మరీ దూరంగా ఉంటే 1/2 అవర్ అలా టైం పడుతుందన్నమాట. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ ట్రైన్లో. మీరు
ఈ మెట్రో ట్రైన్ పోకిరి సినిమాలో లేకపోతే ఈ మధ్యలో కొత్తగా వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ ఒక 3 మెంబర్స్ లేడీస్ ఉంటారు, ఆ ఫైట్ ఈ మెట్రో స్టేషన్లోనే జరిగిందండి. మీరు కావాలంటే ఒకసారి ఆ మూవీ చూసినప్పుడు చూడండి. ఈ మెట్రో ట్రైనే అన్నమాట. నేను ప్రతిదీ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే నాలాగా చాలా మెంబర్స్ ఉంటారండి, విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది, ఏది చూసినా కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఈవెన్ నాతో సహా, నేను కూడా మ్యారేజ్కి ముందు ఎటు వెళ్ళలేదు కాబట్టి ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని నా హ్యాపీనెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మన సబ్స్క్రైబర్స్కి కూడా తెలియదండి సిటీ ఎలా ఉంటుంది, సిటీ లైఫ్ ఎలా ఉంటుంది అని. సో వాళ్ళందరికీ కూడా చూపించాలని ప్రతి చిన్న క్లిప్ కూడా షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ మేమైతే ఎక్కడి వరకు అయితే వెళ్ళిపోదాం అనుకున్నామో అక్కడికైతే రీచ్ అయిపోయామన్నమాట, అంటే అమీర్పేట్కి టికెట్ తీసుకున్నాము. ఇక్కడ జోక్ ఏంటంటే మనం తీసుకున్న టికెట్ మళ్ళీ మనం చేరుకునే వరకు కూడా అలాగే ఉండాలండి, ఇలా చేతితో నలిపేయకూడదు అనమాట. నాకేంటంటే నేను ఏదైనా పడిపోతుందేమో అని చెప్పేసి నా దగ్గర పేపర్ ఉన్నా మనీ ఉన్నా కూడా చేతితో ఇలా గట్టిగా పట్టుకుంటాను, నాకు అదొక భయం ఉంటుంది. బట్ అట్లా నలిపేస్తే అది స్కాన్ అవ్వదంట, అప్పుడు మళ్ళీ మనము వెళ్ళడానికి వీలుండదు. ఇక్కడ చూసారా డోర్స్ అవే ఓపెన్ అయిపోతూ ఉంటాయి, అలా ఓపెన్ అయినప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మనం ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో అక్కడికి రీచ్ అవ్వగానే మళ్ళీ అనౌన్స్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఫాస్ట్గా దిగాలన్నమాట. డోర్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఫాస్ట్గా దిగేసేయాలి. మనం మామూలుగా బస్సు ఎలా ఎక్కుతామో అలా ఎక్కితే మాత్రం ఇంకా మనం దాంట్లోనే ఉండిపోవాల్సి ఉంటుంది, ట్రైన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదొకటి, అంటే ఇవన్నీ కూడా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా మేము అమీర్పేటలో అయితే దిగిపోయాము. ఇక్కడ షాపింగ్ మాల్స్లో ఏంటంటే రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, మనం కొనలేమన్నమాట. మామూలుగా సిటీలో ఉండేవాళ్ళు అయితే కొంటారేమో, బట్ మనమైతే తీసుకోలేమండి. ఇక్కడ బ్యాగ్ చూస్తున్నాము, బ్యాగ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అన్నమాట. ఇక్కడ అంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. చిన్న చిన్నగా షాపింగ్ అయితే చేశాను, నైసీకి ఆర్గన్సా క్లాత్ ఒకటి తీసుకున్నాను ఫ్రాక్ స్టిచ్ చేయడానికి, అలాగే ఆ తర్వాత ఒక కర్టెన్ తీసుకున్నానండి. మీరు నా వీడియోస్లో చూస్తే కనుక నేను కనిపించడం చాలా తక్కువ, మామూలుగా వీడియోసే పెడుతుంటాను. దానికి రీజన్ ఏంటంటే మేము విలేజ్లో ఉంటాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా ఏది సరిగా ఉండగా నేను కనిపించడానికి కంఫర్ట్గా ఉండట్లేదు. ఒక కర్టెన్ మంచిది తీసుకొని వెనకాల సెట్ చేసుకొని దాని ముందు ఇంకా వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. సో అందుకని ఒక మంచి కర్టెన్ అయితే తీసుకున్నాను, 200 రూపీస్ అండి, మెరూన్ కలర్ కర్టెన్, తర్వాత మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి విఆర్కే సిల్క్స్ అన్నమాట, దీంట్లో ఓన్లీ పట్టు శారీసే ఉంటాయి. చూసారు కదండి షాప్ ఎంత పెద్దగా ఉందో, ఒక రాజభవనంలో ఉందన్నమాట. ఇంకా మేము ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. షాపింగ్ అంటే పెద్దగా ఏం లేదండి, చాలా తక్కువ. మేము వెళ్ళింది షాపింగ్ కోసం కాదు, నైసీని హాస్పిటల్లో చూపించాలి, బట్ ఇంకా ఈవినింగ్ టైం కదా అలా బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా మళ్ళీ మనం రిటర్న్ టికెట్ తీసుకోవాలి, రిటర్న్ టికెట్ తీసుకొని మళ్ళీ మేము ట్రైన్ అయితే ఎక్కాము. ఇది వచ్చేసి 2వ రోజు అండి. 2వ రోజు 10:30 అలా బైక్ తీసుకొని రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాము, రూట్ మ్యాప్ చూసుకుంటూ. నేను వెనకాల చెప్తున్నాను, తను ఇంకా ముందు డ్రైవ్ చేస్తూ ఉన్నాడనమాట. హాస్పిటల్కి రీచ్ అయ్యుకునేసరికి 11 అలా అయిందండి. మాకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి 2:30 అలా టైం ఇచ్చారు. ఇంకా 11 నుంచి 2 వరకు అలా ఏం చేస్తామని చెప్పేసి బయటకైతే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ అండి. హైదరాబాద్లో అన్నింటికంటే చాలా పెద్దగా ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహం అనేది పెడతారు కదా, సో ఆ వినాయకుడిని ఇక్కడ నిమజ్జనం చేస్తారు. మేము వచ్చేసి ట్యాంక్ బండికి రావాల్సింది కాదండి, బట్ రూట్ మిస్ అవ్వడం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ ట్యాంక్ బండ్ పక్కనే లుంబిని పార్క్ అని ఉంటుందండి, చాలా బాగుంటుంది. అక్కడికి వచ్చిన వారు ఈ ట్యాంక్ బండ్ దగ్గరికి బోటింగ్ చేయడం కోసం అని చెప్పేసి వెళ్తారు. సో మీరు చూస్తారు కదా అని చెప్పేసి బైక్ పక్కన పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వీడియో షూట్ చేశాను. సో ఇదే అన్నమాట హైదరాబాద్లో ట్యాంక్ బండ్. ఇంకా అక్కడి నుంచేసి మేము బిర్లా మందిర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ జరిగిన బ్యాడ్ లక్ ఏంటంటే 2కి ఈ బిర్లా మందిర్ ఓపెన్ అవుతుందంట, బట్ మాకు తెలియక మేము టైం ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి 1:30 అలా అయిందండి ఇక్కడ వరకు అయితే వచ్చాము. ఇంకా ఈ గుడి ఓపెన్ కాలేదు కదా అని పక్కన చిన్నగా పార్క్ ఒకటి ఉంది, ఆ పార్క్ దగ్గర
బిర్లా మందిర్ మ్యూజియం అని కొత్తగా పెట్టారంట. ఇక్కడ ఏంటంటే డైనోసార్ ఫాజిల్ ఉంటుందంట, ఒక్కరికి 125 రూపీస్ అండి. ఈ డైనోసార్ ఫాజిల్ని చూడడానికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మేమైతే చూడలేదు, మామూలుగా అక్కడ కూర్చున్నాము. ఇక్కడ ప్లేస్ అంతా కూడా ఇదేనండి, చాలా పెద్దగా ఉంది. చాలా మెంబర్స్ కూడా వచ్చారు ఇది చూడడానికి. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, ఇలా మెట్లు ఎక్కుతూ పై వరకు వెళ్ళాలి. ఈ మ్యూజియం దగ్గర మేము చిన్న చిన్న ఫోటో క్లిప్స్ అయితే తీసుకున్నామన్నమాట, అవన్నీ కూడా నేను లాస్ట్లో పెడతాను, అక్కడ చూసేయండి. ఇప్పుడైతే ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా ఈ మ్యూజియం ఎలా ఉంది అనేది క్లియర్గా చూసేయండి. ఐసి ఫ్లవర్ బాగుంది గారని ఐసి అంతే దట్ ఓడి ఉండదు అట్లా. చూసారు కదండి, ఇదే అనమాట బిర్లా మందిర్ టెంపుల్. బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంటే లోపలికి వెళ్ళే వాళ్ళము, బట్ మాకు హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ బిర్లా మందిర్ దగ్గర కొన్ని షాప్స్ ఉన్నాయండి. ఈ ఇయర్ రింగ్స్లో ఏది తీసుకున్నా 50 రూపీస్ అనంట. నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుందండి. చార్మినార్ దగ్గర, బేగం బజార్ దగ్గర, ఈ బిర్లా మందిర్ దగ్గర రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇవి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసేసి ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈవినింగ్ తర్వాత మామూలుగా బయటికి వెళ్ళిపోయామన్నమాట, మళ్ళీ అమీర్పేట్కి వెళ్ళాము. ఇప్పుడు వెహికల్ తీసుకొని వెళ్తున్నాము. యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి అమీర్పేట్కి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ అలా పడుతుందంతే, అంతకంటే ఎక్కువగా పట్టదు. ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ అండి, చాలా తక్కువగా ఉంటాయి. టాప్స్ అయితే 250-200కి మంచి టాప్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఈ అమీర్పేట దగ్గర ఈ స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. ఇదంతా కూడా మీకు చూపించడానికి షూట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, చెప్పాను కదా నైసికి ఆర్గన్స్ క్లాత్ ఒకటి తీసుకున్నాను, అలాగే కిచెన్కి సంబంధించిన ఒక చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. కర్టెన్ నేను ఒక మెటీరియల్ తీసుకున్నాను, అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టుకోవడానికి ఒక మెటీరియల్ తీసుకున్నాను. మీటర్కి వచ్చేసి 100 రూపీస్ అండి, చాలా తక్కువగా. మన ఊళ్ళల్లో అయితే ఎక్కువగా ఉంటాయి మీటర్కి 250-200 అలా ఉంటాయి, బట్ ఇక్కడైతే చాలా తక్కువ అనమాట. హైదరాబాద్కి వస్తే కనుక ఒకసారి ఈ మెటీరియల్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలకి కూడా మంచి మంచి ఫ్రాక్స్ క్లాత్స్ కూడా ఉంటాయి. ఈ క్లాత్ నేను మంచిర్యాలలో చూసినప్పుడు 200 చెప్పారండి, బట్ ఇక్కడ మాత్రం 100 రూపీస్కే ఈ క్లాత్ అనేది ఇచ్చారు. ఈ మధ్య బయట ఫోటోషూట్లలో పిల్లలకి ఇలా రోసెస్ ఉన్న క్లాత్స్ వేసి డ్రెస్ అనేది డిజైన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ టైం నైసిక్ తీసుకుంటాను ఇదన్నమాట. ఆ తర్వాత ఇంకా నైట్ ఇంటికి వెళ్ళేసి బ్యాగ్ అంతా సర్దేసి పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ 4కి నాంపల్లి స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరుతున్నాము. మార్నింగ్ రావడం వల్ల అంత చీకటిగా ఉంది, సో వీడియో
షూట్ చేయలేదన్నమాట. ఇప్పుడు మంచిర్యాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.